హలో నేను డాక్టర్ మృదుల కన్సల్టెంట్ 49 హాస్పిటల్ సికింద్రాబాద్. సో ఈరోజు నేను ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ గురించి డీటెయిల్డ్గా చెప్తాను. సో అసలు ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఏంటి? యూజువల్గా మనము ఐవీఎఫ్ చేసినప్పుడు ఎక్కువ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎగ్స్ పెరగడానికి ఆ సైకిల్లో మనకి ఏదైతే ఎగ్స్ ఉన్నాయో అవన్నీ పెరగడానికి డైలీ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ అన్నీ మెచ్యూర్ అయ్యాక బయటకు తీయడం జరుగుతుంది. ఓసైట్ పికప్ ద్వారా బయటకు తీసి ఎంబ్రియోస్ తయారు చేస్తాం. సో ఈ ఎంబ్రియోస్ అనేది ఫ్రీజ్ చేసి ఆ మంత్కి, ఎందుకంటే ఒక న్యాచురల్గా ఎవ్రీ మంత్ యూజువలీ 1 or maximum 2 ఎగ్స్ అనేది బై నేచర్ పెరుగుతుంది. సో ఆ ఒక ఎగ్ 2 eggs పెరిగినప్పుడు మనకి యూట్రస్ లైనింగ్ ఏ విధంగా అయితే డెవలప్ అవుతుందో, ఐవీఎఫ్ చేసినప్పుడు అంటే ఎక్కువ ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఈస్ట్రజన్ ఎక్కువ ఉండడం వల్ల మనకి యూట్రస్ లైనింగ్ అనేది అదే మంత్లో ఫేవరబుల్గా ఉండకపోవచ్చు మోస్ట్లీ. బికాస్ నేచర్ ఎప్పుడైనా నేచర్కి దగ్గరగా ఉన్నప్పుడే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫ్రెష్ ట్రాన్స్ఫర్లో మనకి యూజువల్గా యూట్రస్ లైనింగ్ అనేది ఫేవరబుల్గా ఉండదు, బికాస్ చాలా ఎగ్స్ పెరగడం వల్ల, చాలా ఇంజెక్షన్స్ హార్మోన్స్ తీసుకోవడం వల్ల అండ్ ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండడం వల్ల. సో వీళ్ళందరికీ ఆ మంత్ ఎగ్స్ తీసి ఎంబ్రియోస్ రెడీ చేసుకొని ఫ్రీజ్ చేసుకోవడం జరిగి తర్వాత నెక్స్ట్ సైకిల్ పీరియడ్స్ వచ్చినప్పుడు మనము ఎండోమెట్రియం అనేది ప్రిపేర్ చేస్తాం. సో ఈ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్స్ ఎలా ఉంటాయి? పీరియడ్ సెకండ్ డే వచ్చినప్పుడు స్కాన్ చేసుకొని బ్లీడింగ్ ప్రాపర్గా అవుతుందా, ఓవరీస్లో సిస్ట్ ఏదైనా ఉందా అని చెక్ చేసుకొని అది నార్మల్గా ఉంది, సిస్ట్ ఏం లేదు, బ్లీడింగ్ కూడా ప్రాపర్ అవుతుంది అన్నప్పుడు చిన్న బ్లడ్ టెస్ట్లు, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవి నార్మల్గా ఉంటే చిన్న ఈస్ట్రోజన్ ట్యాబ్లెట్స్ హెచ్ఆర్టి సైకిల్స్లో చేయొచ్చు, లేదంటే న్యాచురల్ సైకిల్లో చేయొచ్చు ఎంబ్రియో ట్రాన్స్ఫర్. అదర్వైజ్ మైల్డ్ స్టిమ్యులేషన్ అంటాం, అంటే కొంచెం ఎగ్ పెరగడానికి చిన్న ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి దాని ద్వారా లైనింగ్ డెవలప్ అయ్యాక ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఈ 3 types చేయొచ్చు. సో మోస్ట్ కామన్గా హెచ్ఆర్టి సైకిల్స్ అంటే ఈస్ట్రోజన్ ఇచ్చి ఎండోమెట్రియం లైనింగ్ ప్రిపేర్ చేస్తాం. సో ఇది పీరియడ్ సెకండ్ డే నుంచి ఈస్ట్రోజన్ ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేసి 10 days వరకు కంటిన్యూ చేసి 10th day or 11th day మళ్ళీ ఒకసారి స్కాన్ చేసుకోవాలి. సో ఈ స్కానింగ్లో మీ లైనింగ్ చాలా బాగుంది, ట్రిపుల్ లైన్ ప్యాటర్న్ ఉంది, బ్లడ్ ఫ్లో అన్నీ చూసుకొని తర్వాత ప్రొజెస్ట్రాన్ హార్మోన్ కూడా చెక్ చేసుకొని అన్నీ నార్మల్గా ఉన్నాయి అంటే ప్రొజెస్ట్రాన్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఈ ప్రొజెస్ట్రాన్ స్టార్ట్ చేశాక డిపెండింగ్ ఆన్ డే ఆఫ్ ఎంబ్రియో, అంటే 3rd day ఎంబ్రియోసా, 5th day ఎంబ్రియోసా, దాన్ని బట్టి ప్రొజెస్ట్రాన్ ఇస్తాం. సో 3rd day ఎంబ్రియోస్ అయితే ఆఫ్టర్ 3 days ఆఫ్ ప్రొజెస్ట్రాన్ యూజువల్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆర్ 5th day అయితే 5 days ఆఫ్ ప్రొజెస్ట్రాన్ తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇట్లా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 14 days మళ్ళీ ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అన్నీ ఇచ్చి 14 days ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రెగ్నెన్సీ హార్మోన్ అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది, బీటాహెచ్సిజీ. డిపెండింగ్ ఆన్ బీటాహెచ్సిజీ ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ.